గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. రాష్ట్రానికి సమస్యలు వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యతలను నిరంతరం విస్మరిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అనేక ఇబ్బందులు తలెత్తాయి. గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో సఖ్యతగా ఉన్నో లేక పోరాడో అనేక సమస్యలకు పరిష్కారం చూపగలిగారు, అది కొంతవరకు మాత్రమే. కానీ సర్కార్ మారడంతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాక కాడి వదిలేశారు. అనేక అంశాల్లో రాష్ట్రానికి నిలువున అన్యాయం జరిగిన కేంద్రాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. 25 మంది ఎంపీలనివ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఉపన్యాసాలు దంచిన జగన్ ఎన్నికలయ్యాక ఆ మాటే మర్చిపోయారు. కేంద్ర సర్కారుకు ఎవరి మద్దతు అవసరం లేదు కాబట్టి వారు మన మాట వినరంటూ హోదాపై చేతులెత్తేశారు. ఇక ఉత్తరాంధ్ర మణిహారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుంటే దాన్ని కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. రైల్వే జోన్ రాకపోయినా నిలదీయడం లేదు. పోలవరానికి 2014 నాటి నిధులే ఇస్తామంటూ కేంద్రం తెగ చెప్తున్నా అదెలా సాధ్యమవుతుందని జగన్ సర్కార్ మాట మాత్రమైనా అడిగే ధైర్యం చేయటం లేదు. విభజన చట్టం అమలు ఊసేయెత్తడం లేదు. అసలు వైసీపీ ప్రభుత్వానికి ఈ బలహీనత ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఆ భయంతోనే ఎదురు మాట్లాడే ధైర్యం చేయటం లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతోంది? పాలనలో ప్రభుత్వం చేతులెత్తేసిందా? కేంద్ర నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతోంది? జీ హుజూర్ అని ఎందుకు సాగిలపడుతోంది? కేసులే సర్కార్కు కాళ్లకు బంధాలు అవుతున్నాయా? అసలు విశాఖ స్టీల్ ఇండస్ట్రీ గురించి కేంద్రం ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ గారు కేసేశారు. ప్రజల కోసం కేసేస్తే మీరు ఎన్నికల్లో నిలబడ్డారు కదా అని చెప్తారా? అంటే రాజకీయ నాయకులు కేసులు వేయకూడదు, ప్రజల కోసం పోరాడే వాళ్ళు కేసులు వేయకూడదు. అలాంటే గాంధీ, నెహ్రూ అందరి ఫోటోలు కూడా తీసేయండి. రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయ నాయకుడే, ఆయన ఫోటో కూడా తీసేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయ నాయకులే, ఆయన ఫోటోలు కూడా తీసేయండి. మరి ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నారండి! ఎందుకు ఏపీ ప్రజలు ముంచేస్తున్నారు? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కంట్రీలోంచి పంపించేసేయండి వాళ్ళని.